అనంతసాగరం మండల కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఆత్మకూరు వైద్యశాల అయినటువంటి అభిరామ్ వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మరియు డాక్టర్ దీప్తి రెడ్డి మరియు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొని మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలను ప్రతి నెల 21వ తేదీ మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధన గుర్తుగా నియోజకవర్గంలోనే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం అందించడానికి అభిరామ్ హాస్పిటల్ యాజమాన్యం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం గురించి అనేక రకాల వ్యాధుల గురించి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండలంలో గౌతమ్ రెడ్డి స్మారకంగా ఆయన చనిపోయిన రోజు స్వర్గస్థులైనారు. చాలా బాధాకరం. అటువంటి రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన అభిరామ్ హాస్పిటల్ యాజమాన్యం అలాగే డాక్టర్ శ్రావణ్ కుమార్ సార్ గారు, దీప్తి మేడం గారు వారి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి అభిరామ్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గౌతమ్ రెడ్డి అన్న గారు చాలా మృదు స్వభావం, ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో ఉన్నవారు. ఇప్పుడే సార్ కూడా చెప్పడం జరిగింది, ఆయన ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ హెల్త్ శిబిరాలు పెట్టడం జరుగుతుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులందరితో కలిసి ఇటువంటి చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇటువంటి అనంతార మండలంలో ఈ ప్రోగ్రాంని సక్సెస్ఫుల్ చేయడానికి మన మండల కన్వీనర్ గారు, జడ్పీటీసీ సభ్యులు రాపూర్ వెంకట సుబ్బారెడ్డి అన్న గారు, అలాగే మన జిల్లా ప్రముఖ కాంట్రాక్టర్ అయ్యేటటువంటి మరొక అన్నగారు ఊరివెండి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే జనార్దన్ అన్న గారు, సుధాకర్ రెడ్డి సార్, నాయకులందరూ చెప్పగానే స్పందించి ప్రజలను ఇంత చక్కగా మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయినందుకు మా అనంతసాగర్ మండలికి నాయకులకు ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అభిరామ్ హాస్పిటల్ వారు ఇంత చక్కగా అందరినీ కలుపుకొని పోతూ ఈ చక్కగా ప్రజలకు అందరూ కూడా ఈ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేసినందుకు అభిరామ్ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా పాత్రికేయ సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జూలై 21వ తారీఖు మన ప్రియతమ నేత, దివంగత నేత, మనందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయి 5 నెలలు పూర్తి చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ప్రతీ నెల మనము ఆయన ఆశయాలకు అనుగుణంగా సంపూర్ణ ఉచిత ఆరోగ్య ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనము పేద ప్రజలు ఇక్కడి నుంచి దూరంగా ప్రయాణాలు చేసి వైద్యం వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న సందర్భంగా గౌతమన్న ఆశయాల పరంగా మేము ప్రతీ నెల 21వ తారీఖున శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పేరు మీద ఉచిత హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 ఉచిత హెల్త్ క్యాంప్స్ ఆత్మకూరు మండలంలో, తర్వాత ఏఎస్పేట మండలం, తర్వాత మరిపాడు మండలం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 4వ క్యాంప్ అనంతసాగర్ మండలంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ క్యాంప్కి అనంతసాగర్ మండల ప్రముఖ నాయకులందరూ, ముఖ్యంగా రాపూర్ వెంకట సుబ్బారెడ్డి అన్న, ఊరిపెండి ప్రభాకర్ అన్న, జనార్దన్ అన్న, సుధాకర్ అన్న, మరియు మన సంపూర్ణమ్మ మేడమ్, ప్రిన్సిపల్ సర్పంచ్, అనంతసాగర్ సర్పంచ్, మరియు ఇతర ప్రముఖ అనంతసాగర్ నాయకులందరూ ఎంతో ప్రోత్సహించి ఈ క్యాంప్ ఇంత దిగ్విజయం అయ్యేదానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.